గొప్ప ప్రయత్నాలు ఆలోచనలన్నీ హేళనంతోనే మొదలవుతాయి. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మిగతా మంచి అలవాట్లు వాటంతటా అవే వస్తాయి. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే, గుర్తుంచుకోండి. వివేకవంతులు అతిగా మాట్లాడరు. చేస్తున్న వృత్తిని ప్రేమించాల్సిందే, కానీ జీవితాన్ని, కుటుంబాన్ని అంతకంటే ఎక్కువ ప్రేమించాలి. ఏదో ఒకరోజు నీ వృత్తి నీ నుంచి దూరం కావచ్చు, కానీ నువ్వున్నంత వరకు నీ తోడుగా ఉండేది నీ కుటుంబమే. రూపంలో చాలామంది నీలా ఉండవచ్చు, కానీ నీ ఆలోచనలతో, నీ జ్ఞానంతో ఇంకెవరూ ఉండలేరు. అందుకనే నువ్వు ఈ దేవుడి సృష్టిలో ప్రత్యేకమైన వాడివి. నీ చుట్టూ ఉన్న చీకటిని నిందిస్తూ కూర్చోకు. ఒక్కడుగు ముందుకేసి చిరుదివ్వెను వెలిగించు. అది నలుగురికి వెలుగునిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మోసం చేసే అవకాశం రానంత వరకు మంచివారే. ఒకరు గెలిచినప్పుడు అందరూ ప్రశంసిస్తారు, అందులో గొప్పేమీ లేదు. కానీ ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు ఎంతో గొప్పది. ఎన్నో వివరణలతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎదుటి వాడికి వాటన్నిటితో అవసరం లేదు. నువ్వెన్ని చెప్పినా అతను వినాలనుకున్నది మాత్రమే వింటాడు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధివంతులు మాత్రమే జరిగినవి మర్చిపోతారు, ప్రశాంతంగా జీవిస్తారు. ఒకసారి నవ్వుతూ చూడు, ఈ ప్రపంచంలో ఉండే అందాలన్నీ మీ సొంతమవుతాయి. తడిచిన కనురెప్పలతో చూడు, అద్దం కూడా మసకబారినట్టు కనిపిస్తుంది. మీ చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. ఈరోజు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే, రేపటి ఉదయాన సరికొత్త అవకాశం వేచి ఉండొచ్చు మీకోసం. ఓటమి గురించి భయపడడం మొదలు పెడితే నువ్వు విజయానికి మరింత దూరం అవుతావు. అస్తమిస్తున్న సూర్యుడు తిరిగి ఉదయించక తప్పదు. ఓడిపోయిన వారు వదలకుండా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే ధైర్యం, నమ్మకం ఎంతో విలువైనది. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పకుండా అనుకూలంగా, ప్రశాంతంగా మారుతుంది. గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి నీ పతనానికి రహదారి అవుతుందని గుర్తుంచుకో. ప్రయత్నించందే ఫలితం రాదు. అడవికి రాజైన సింహమైనా అలాగే పడుకుని ఉంటే ఆహారం వచ్చి దాన్ని నోట్లో పడదు. సమస్యను చూసి అక్కడే ఆగిపోకు, ముందుకు సాగిపో. పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది నీకు. జై హింద్.